వెల్కమ్ టు ఎమ్ఎండ్ఎం కుకింగ్ ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ నేమ్ అందరూ ఇష్టపడే సాంబార్. ముందుగా పప్పుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, చితకొట్టిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరిగిపెట్టిన ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకుని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు సాంబార్కి కావలసిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ఆలు, క్యారెట్, మునక్కాడ ముక్కలు, దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేసుకోవాలండి. ముందుగా టొమాటోస్ని యాడ్ చేసుకుంటే చితికిపోతాయి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని బాగా ఉడికేలోపు పప్పుని బాగా మెదుపుకోవాలి. వెజిటేబుల్స్ బాగా ఉడికాయండి. సో ఈ టైంలో మనం టొమాటోస్ను కూడా యాడ్ చేసుకుందాం. ఈలోపు సాంబార్కు కావలసిన చింతపండు పులుసుని తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చింతపండు పులుసుని తయారు చేసుకుందామండి. మధ్య మధ్యలో వెజిటేబుల్స్ని బాగా కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ టైంలో మనం చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి. మరియు పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. సాంబార్కి సరిపడా సాల్ట్ని మరియు కారంని కూడా యాడ్ చేసుకోవాలి. సాంబార్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. సో ఈ టైంలో కొంచెం బెల్లం, కొత్తిమీర, ఇంకా సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ సాంబార్ వైట్ రైస్లోకి మరియు ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ విత్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ బీ హ్యాపీ.